Hi friends, welcome back to our channel Priyanshi's Wonderful World. So ee roju manam chudaboye recipe wheat dosha. So ee wheat dosha ela tayar cheyalo chusedam. So ikkada nenu godhuma pindini teeskuntunanandi. Ee pindilo koncham salt add cheskondi. So salt add cheskunna tarvata water kalpukoni manam dosa pindi ela aithe batter ela aithe untundo same ippudu ee godhuma pindi batter kuda same alane cheskovalandi manam. So ee batter chusaru kadandi ikkada ela undo. So same ade consistency lo cheskunte manaku doshalu anevi chaala baaga vastayandi. So ippudu manam ee doshalo एमेम इंग्रीडियंट्स ऐड चेसुकोवालो चेप्तुन्नानु चूडंडी. इक्कड आनियन्स ऐड चेसुकोवालंडी ई दोशलो. सो आनियन्स वेयंगाने कोंचेम कलुपुकोंडी मंचिगा कलुपुकोंडी एंदुकंटे आनियन्स ओक्कोक्कसारी मुद्दला ओकटे चोट उंडिपोतुंदी. सो मनं मंचिगा कलुपुकुन्न मंचि मिक्स चेसुकुंटे एंटंटे आनियन्स अन्नी अंत मोत्तं स्प्रेड अयिपोतुंदी काबट्टी. सो कोंचेम बागा मिक्स चेसुकोंडी आनियन्स वेयंगाने. इप्पुडु आनियन्स वेसिन तर्वात इक्कड जीलकर्र मीकु एंत कावाली వలే అంత జీలకర్ర వేసుకోండి. సో ఇక్కడ జీలకర్ర వేసుకున్న తర్వాత మనం మనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీ టేస్ట్ కి తగ్గట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కర్రీపాకు కొత్తిమీర పుదీనా అలాంటివి ఉంటే వేసుకోండి. ఇది కర్రీపాకు కొత్తిమీర పుదీనా అన్నవి కంపల్సరీ ఏం కాదండి. సో ఉంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు. సో కొంచెం కారం అండి టేస్ట్ కి తగ్గట్టు కొంచెం కారం. మీకు తెలుసు కదండి పిల్లలు ఎంత కారం తింటారో. సో దాన్ని బట్టి మీరు కొంచెం కారం యాడ్ చేసుకోండి అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు అనేది జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఏం లేదు కొంచెం పసుపు లిటిల్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది కంప్లీట్ ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇది కంప్లీట్ మొత్తం మిక్స్ అయిపోయేలా ఎక్కడ ఉండలేకుండా మంచిగా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలండి. సో మనం మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోవాలండి. సో చూసారు కదండి ఇక్కడ నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నానో. సో సేమ్ మీరు కూడా అలానే మిక్స్ చేసేసుకోండి. సో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టండి. యాక్చువల్గా ఈ దోశ అయితే చాలా బాగుంటుందండి. సో మనం ఎక్కడ ఊరికి వెళ్ళేసి వచ్చినా వెంటనే అప్పుడు ఇడ్లీ కావాలంటే అవన్నీ ఏముండవు కదా. సో ఈ పిండి అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా దోశలు ఈజీగా వేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను కదండి. ఈ ప్యాన్ మీద ఆనియన్ తోటి బాగా రబ్ చేసుకోండి. ఎందుకంటే దోశలు కింద పెనానికి అంటకుండా ఉంటుంది కాబట్టి ఆనియన్ తోటి రబ్ చేసుకోండి. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత బాగా కాలనివ్వండి. టూ సైడ్స్ టర్న్ చేసి బాగా కాల్చుకోవాలండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది అంటే దోశ ఎంతవరకు ఎంతవరకు అయ్యింది లేదా అని చెప్పేసి మీకు ఈ దోశ వేస్తున్నప్పుడే తెలిసిపోతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు కలర్ చేంజ్ అవ్వడం. సో ఇలా లిటిల్ బై లిటిల్ ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఇలా ఇది కంప్లీట్ కలర్ చేంజ్ అయిన తర్వాత సో చూసారు కదండి ఇక్కడ ఎట్లా కంప్లీట్ కలర్ చేంజ్ అయిందో. సో ఇప్పుడు మీరు ఈ దోశని టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి. సో ఇప్పుడు చూడండి ఎంత బ్రౌన్ కలర్ ఎంత మంచిగా కాలిందో బ్యాక్ సైడ్. సో సేమ్ ఇట్లానే మంచిగా టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఆనియన్స్ ఉన్నాయి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆనియన్స్. సో కాబట్టి ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లెక్క తిన్నా కూడా ఇది చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మంచిగా తినవచ్చు అండి ఇలాంటి దోశలు అయితే. అండ్ పిల్లలు నో అని కూడా అన్నారు మేము తినము అని కూడా అన్నారు. సో ఇప్పుడు చూసారు కదండి ఎలా అయిందో. ఇప్పుడు ప్లేట్లో సర్వింగ్ ప్లేట్స్లో తీసుకోండి సర్వ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయి ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.